Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మా వద్ద 15 బేసిక్ పుస్తకాలు 15 బేసిక్ బుక్స్ ఇప్పుడు కేవలం 1500 రూపాయలు ఈ 15 బేసిక్ పుస్తకాల వల్ల లాభం ఏంటి అంటే ఏమీ రాని వారు ఇంగ్లీషులో ఇప్పుడిప్పుడే మాకు ఏం తెలుసు సార్ ఇప్పుడు పూర్తిగా మేము ఇంగ్లీషులో రాయడం చదవడం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ పుస్తకాలు చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ 15 బుక్స్ ప్యాక్ మాకు కావాలి సార్ ఈ 15 బేసిక్ పుస్తకాల ప్యాక్ మాకు కావాలి అనుకునే వారు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239 ఇప్పుడు దయచేసి విద్యార్థులు బుక్ నంబర్ 3 తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాయటం ఎలా 104 పేజీలు కలిగినటువంటి ఈ బుక్ నంబర్ 3 మీ చేతిలో ఉంచుకోండి నిదానంగా నేను చెప్తున్న విధంగా క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఈ వీడియోను చూస్తూ ముందుకు సాగండి ఇప్పుడు బుక్ నంబర్ 3 పేజ్ నంబర్ 28 బుక్ నంబర్ 3 పేజ్ నంబర్ 28 లో ఉండేటువంటి పదాలన్నీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం దా ఒత్తు పదాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే కమ్ ఆన్ స్టార్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి తెలుగు వాక్యాలు అలాగే ఆ తెలుగును ఇంగ్లీష్లో స్పెల్లింగ్ రూపకంగా రాయడం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలుగు ఇంగ్లీష్ ఇక్కడ చూడండి పద్దు సో పద్దు అన్నప్పుడు ఇంగ్లీష్లో ఇలా రాస్తారు సొంతంగా రాయండి ఫ్రెండ్స్ తర్వాత నేను అంత మొత్తం వివరంగా చెప్తాను ముందు రాయండి సొంతంగా రాయండి పద్దు నేను 3 సార్లు పలుకుతాను అంతవరకు రాసేసేయండి పద్దు పద్దు ఇప్పుడు స్పెల్లింగ్ చూడండి పిఏ పా దు అంటే దూకు దావత్తు పద్దు మామూలుగా దు అంటే డియు అనుకోండి ఈ దాకు ఒక డి చాలు పద్దు అంటే ఇంటర్ అయ్యండి కొంతమంది ఏం చేస్తున్నారంటే పిఏ డిహెచ్యు రాస్తూ ఉంటారు అది దు అవుతుంది అంతేగాని ఒత్తు రూపకంగా రాదు ఒత్తు రూపకంగా రావాలంటే డిడియు రాయండి చాలు ఎనఫ్ ఎక్కువ ఏం రాయకండి పద్దు అంటే చాలు పిఏ డిడియు పద్దు ఇంగ్లీష్లో అర్థమైపోద్ది పద్దు అదైన ఫ్రెండ్స్ పిఏ డిడియు పద్దు నెక్స్ట్ పెద్ద 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 ఇంగ్లీష్లో ఏ పెద్ద ఇంగ్లీష్లో పే దాకు దావత్తు డిడిఏ పెద్ద పెద్ద పిఈ డిడిఏ పెద్ద అంటే పిఈ దాకు దావత్తు డిడిఏ పెద్ద ముద్దు మో అంటే ఎంయు దూకు దావత్ అంటే డిడియు ముద్దు ఎంయు డిడియు ముద్దు ఎంయు డిడియు ముద్దు ముద్ద ఇంగ్లీష్లో ఎంయు మూ దాకు దావత్తు డిడిఏ ఎంయు డిడిఏ ముద్ద ఎంయు డిడిఏ ముద్ద ఎంయు డిడిఏ ముద్ద శుద్ధ శుద్ధ
శుద్ధ శుద్ధ ఎస్యు సు డాకు దావత్తు డిడిఏ శుద్ధ ఎస్యు డిడిఏ శుద్ధ ఎస్యు డిడిఏ శుద్ధ గద్ద 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 జిఏ డిడిఏ గద్ద గాండ్ జిఏ డాకు దావత్తు డిడిఏ గద్ద జిఏ డిడిఏ గద్ద హద్దు 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 హెచ్ఏ హా హెచ్ఏ హా హా దు డిడియు హద్దు హెచ్ఏ డిడియు హద్దు హద్దు హెచ్ఏ డిడియు హద్దు గిద్ద 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 గి జిఐ గి డాకు దావత్తు డిడిఏ గిద్ద జిఐ డిడిఏ గిద్ద జిఐ డిడిఏ గిద్ద రద్దు 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 రా ఆర్ఏ రా డిడియు దు రద్దు ఆర్ఏ డిడియు రద్దు ఆర్ఏ డిడియు రద్దు గద్దే 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 గా జిఏ గా డే డిడిఈ గద్దే జిఏ డిడిఈ గద్దే జిఏ డిడిఈ గద్దే వద్దు 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 వా విఏ వా డిడియు దు వద్దు విఏ డిడియు వద్దు VADDU వద్దు సద్దు 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 సా ఎస్ఏ సా దు డిడియు సద్దు ఎస్ఏ డిడియు సద్దు ఎస్ఏ డిడియు సద్దు అద్దే 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 ఆ అంటే ఏ ఆ అంటే ఏ డిడిఈ డే అద్దే ఏ డిడిఈ అద్దే ఏ డిడిఈ అద్దే మద్ది 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 మా అంటే ఎంఏ డిడిఐ లేదా డిహెచ్ఐ ఇక్కడ డిడిఐఏ రాయండి మద్ది మద్ది అన్నాడు కదా డిడిఐఏ రాయండి ఓకేనా ఫ్రెండ్స్ లేకపోతే మది అవుతుంది మీరు ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి డిహెచ్ఐ రాయడం వల్ల ఎంఏ డిహెచ్ఐ అని రాస్తే మది అవుతుంది మది ఒత్తు రాదు ఒత్తు కావాలి కాబట్టి డిడిఐ అని రాయండి డిడిఐ అని రాయండి మద్ది డిడిఐఏ రాయండి ఓకే సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మద్ది అన్నప్పుడు ఎంఏ డిడిఐ రాయండి ఒకవేళ మీరు డిహెచ్ఐ రాస్తే అది మది అవుతుంది మది ఓకే సో ఎంఏ డిడిఐ రాయండి ఇక్కడ తప్పుందా ఓకే చద్ది 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 చా అంటే సిహెచ్ఏ చా డిడిఐ ది చద్ది చద్ది సిహెచ్ఏ డిడిఐ చద్ది చద్ది సిహెచ్ఏ డిడిఐ చద్ది విద్దే 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 వి విఐ వి D
BDE day with day. VIDDE with day. VIDDE with day. Suddi, 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 Suddi. Su and SU, Su, BDI, D, Suddi. SUDDI, Suddi. SUDDI, Suddi. Duddu, 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 Duddu. మామూలుగా దు అంటే డియూ రాయండి, ఇక్కడ డిడియూ రాయండి. దు దూకు దూ దావుతుంది కాబట్టి డిడియూ దుద్దు. మామూలుగా దు అంటే డిహెచ్యూ కదా సార్, మేము డిహెచ్యూ డిడియూ రాసినా తప్ప అని అంటూ ఉంటారు. నో ప్రాబ్లం అండి, మీరు డిహెచ్యూ డిడియూ రాసినా అదేం పెద్ద తప్పేం కాదు, కానీ చూడడానికి అందం అంటే దు. ఇప్పుడు దుబాయి ఉంది, మామూలుగా డియూబిఏఐ రాస్తారు. మీరు ఎక్కడైనా గమనించండి, దుబాయ్ దుశాసన దుర్ ఈ విధంగా దుర్యోధన ఇలాంటివి రాసేటప్పుడు డియూతోనే స్టార్ట్ చేస్తారు. అర్థమైందా? మళ్ళీ డిహెచ్యూ రాస్తే అది ఏదో బాగుండదని. సో విద్యార్థులు దీన్ని గమనిస్తే చాలు, డియూ డిడియూ చాలండి. దుద్దు అంటారు. మిద్దే 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 మీ ఎంఐ మీ మీ ఎంఐ మీ దే డిడిఈ మిద్దే ఎంఐ డిడిఈ మిద్దే ఎంఐ డిడిఈ మిద్దే ఎంఐ డిడిఈ మిద్దే రద్దీ 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 రద్దీ. ఇక్కడ చూడండి, రద్దీ అంటే రా అంటే ఆర్ఏ, డి అన్నాడు, డిహెచ్డబ్ల్యూ రాస్తే చాలు. అర్థమైందా? డిహెచ్డబ్ల్యూ. కొంతమంది సార్ డిడిడబ్ల్యూ రాసి రాయొచ్చా, రద్దీ రద్దీ, కానీ ఇది బాగుంటుంది, ఆర్ఏ డిహెచ్డబ్ల్యూ రాస్తే చాలా బాగుంటుంది. డబ్ల్యూడిడబ్ల్యూ రాసినప్పుడు ఏం తప్పేం కాదులే, కానీ కానీ మనకు చూడడానికి ఇదే బాగుంటుంది. రద్దీ ఆర్ఏ డిహెచ్డబ్ల్యూ రద్దీ. బల్దీ సారీ జల్దీ 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 ఇక్కడ చూడండి, జా అంటే జయే, జా లీకు దావత్, లీకు దావత్. ఫస్ట్ లీ నిడగొట్టుకోవాలి, ఎల్ఐ నిడగొట్టుకొని డి దాకు డి జల్దీ జేఎల్డిఐ. లేదా కొంతమంది సార్ జేఎల్డిహెచ్ఐ రాయొచ్చా, తప్పేం లేదండి రాయొచ్చు. జల్దీ జేఎల్డిహెచ్ఐ రాయొచ్చు, తప్పేం లేదు, ఏం తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జల్దీ జేఎల్డిఐ జల్దీ. బొద్దు 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 బో 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 బొద్దు డిడియు బొద్దు బో డిడియు బొద్దు బో డిడియు బొద్దు. కొద్ది 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 కొద్ది. కో అంటే కేఓ, డిడిఐ కొద్ది, కేఓ డిడిఐ కొద్ది, కేఓ డిడిఐ కొద్ది, కేఓ డిడిఐ కొద్ది. మొద్దు 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 ఎంఓ మో, మో అంటే ఎంఓ, దు డిడియు మొద్దు, ఎంఓ డిడియు మొద్దు, ఎంఓ డిడియు మొద్దు. మొద్దిగా 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 మొద్దిగా. ఇక్కడ గమనించండి, ఓ అంటే ఓ, డి డిడిఐ
బీకు దావత్తు బీడిఐ వద్ది ఓడిడిఐ గా అంటే జిఏ వద్దిగా ఓడిడిఐ జిఏ వద్దిగా వద్దిగా ఓడిడిఐ జిఏ వద్దిగా ఎద్దడి 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 ఇక్కడ గమనించండి ఏ అంటే ఈ రాయాలి ఇంగ్లీష్లో ఏ అంటే ఈ రాయాలి బాకు దావత్తు డిడిఏ ఎద్ద డి డిఐడి ఎద్దడి ఈ డిడిఏ డిఐ ఎద్దడి చదివేటప్పుడు ఈ ఉంది కాబట్టి ఏ అనాలి మనం కూడా ఎద్దడి ఎద్దడి ఈ డిడిఏ డిఐ ఎద్దడి ఖద్దరు 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 పెద్ద ఖ ఖద్దరు సో ఖద్దరు అన్నప్పుడు కే క రాయొచ్చు కే హెచ్ఏ కూడా రాయొచ్చు పెద్ద తప్పేం కాదు ఖద్దరు కే రాయొచ్చు కే హెచ్ఏ కూడా రాయొచ్చు పెద్ద క కాబట్టి కే హెచ్ఏ రాయండి పర్వాలేదు ఏం తప్పేం లేదు ఇక దాకు దావత్తు డిడిఏ రా అంటే ఆర్యు ఖద్దరు కేహెచ్ఏ డిడిఏ ఆర్యు లేదా కేఏ డిడిఏ ఆర్యు ఖద్దరు ఎట్లా రాసినా తప్పు లేదు కే డిడిఏ ఆర్యు రాసినా ఓకే కేహెచ్ఏ డిడిఏ ఆర్యు రాసినా ఓకే నెక్స్ట్ వాగ్దేవి 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 గేకు దావత్తు వాగ్దేవి వాగ్దేవి ఇక్కడ గమనించండి వా అంటే విఏ దే గేకు దావత్తు కాబట్టి ఫస్ట్ గేని విడగొట్టుకోవాలి జిని విడగొట్టుకొని ఈ దావత్తును మధ్యలో పెట్టాలి విఏ జిడిహెచ్ఈ విఐ విఐవి వా విఏ వా వాగ్దేవి విఏ జిడిహెచ్ఈ విఐ వాగ్దేవి లేదా ఇలా కూడా చెప్పవచ్చు విఏజి డిహెచ్ఈ విఐ వాగ్దేవి 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 మర్దన 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 ఇక్కడ మా అంటే ఎంఏ రాకు దావత్ ఉంది కాబట్టి రానిడగొట్టుకుని దావత్తు మధ్యలో ఆర్డిఏ మర్దన ఎంఏఆర్డిఏ మర్దన ఎన్ఏన మర్దన ఎంఏఆర్డిఏ ఎన్ఏ సార్ డిహెచ్ఏ రాసిన తప్పుందా ఎంఏఆర్డిహెచ్ఏ ఎన్ఏ రాసిన తప్పుందా ఏం తప్పు లేదండి రాయొచ్చు మర్దన ఎంఏఆర్డిహెచ్ఏ ఎన్ఏ రాసినా తప్పు లేదు ఎంఏఆర్డిఏ ఎన్ఏ రాసినా తప్పు లేదు అదేగా ఫ్రెండ్స్ మర్దన ఎంఏఆర్డిఏ ఎన్ఏ లేదా ఎంఏఆర్డిహెచ్ఏ ఎన్ఏ మర్దన మధ్యలా 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 మా ఎంఏ మా దే డిడిఈ దేకు దావత్తు మధ్యలా ఎలియలా మధ్యలా ఎంఏ డిడిఈ ఎలియే మధ్యలా ఎంఏ డిడిఈ ఎలియే మధ్యలా ఎంఏ డిడిఈ ఎలియే మధ్యలా శబ్దము 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 ఇక్కడ షా అంటే ఎస్హెచ్ఏ ఇప్పుడు బాకు దావత్తు ఉంది కాబట్టి బాని ఇడగొట్టుకోవాలి బిఏ ఇడగొట్టుకొని మధ్యలో దావత్తు పెట్టాలి సో బిడిహెచ్ఏ శబ్ద ము ఎంయుము చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే ఎస్హెచ్ఏబి శబ్ దా డిహెచ్ఏ దా శబ్ద ఎంయుము శబ్దము ఎస్హెచ్ఏబి డిహెచ్ఏ ఎంయు శబ్దము ఎస్హెచ్ఏబి డిహెచ్ఏ ఎంయు శబ్దము ఇలా చెప్పాలి సర్దారు 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 ఇక్కడ సా అంటే ఎస్ఏ రాకు దావత్తు
అంటే రానిడగొట్టుకొని దావత్ మధ్యలో పెట్టాలా. ఆర్డిహెచ్ఏ సర్దార్ ఆర్ యు సర్దార్ ఎస్ఏ ఆర్డిహెచ్ఏ ఆర్ సర్దారు ఎస్ఏ ఆర్డిహెచ్ఏ ఆర్ యు సర్దారు ఎస్ఏఆర్ డిహెచ్ఏ ఆర్ యు ఇలా చెప్పినా కూడా ఓకే. సర్దారు నిర్దయ 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 కసు నీ ఎన్ఐ నీ నీ ఎన్ఐ నీ రాకు దావత్తు అంటే ఇడగొట్టుకోవాలి. ఆర్ఏని ఇడగొట్టుకొని దావత్ మధ్యలో ఆర్డిహెచ్ఏ నిర్దయ నిర్ద యా వైఏ యా నిర్దయ ఎన్ఐఆర్ డిహెచ్ఏ వైఏ నిర్దయ ఎన్ఐఆర్ డిహెచ్ఏ వైఏ నిర్దయ నిర్దయ చెప్పేటప్పుడు నిర్దయ ఎన్ఐఆర్ డిహెచ్ఏ వైఏ నిర్దయ. పద్దులు 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 ఇక్కడ పా అంటే పిఏ దు డిడియు దు పద్దు లు ఎలా పద్దులు పిఏ డిడియు ఎలియు పద్దులు పిఏ డిడియు ఎలియు పద్దులు. గద్దింపు 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 ఇక్కడ గా అంటే జిఏ డి డిడిఐ ఒక సున్నా కాడ ఎమ్ ఉమ్మ అంటాం అక్కడ సౌండ్ అమ్మ అని వస్తుంది ఎం రాయాల. గద్దింపు పియుపు గద్దింపు జిఏ డిడిఐ ఎం పియు గద్దింపు జిఏ డిడిఐ ఎం పియు గద్దింపు గద్దింపు జిఏ డిడిఐ ఎం పియు గద్దింపు. హద్దులు 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 హ హెచ్ఏ హ బు డిడియు బు డిడియు లు ఎలా హద్దులు హెచ్ఏ డిడియు ఎలియు హద్దులు హెచ్ఏ డిడియు ఎలియు హద్దులు హద్దులు హెచ్ఏ డిడియు ఎలియు హద్దులు. గుద్దులు 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 గు అంటే జియు బు డిడియు లు ఎలియు లు గుద్దులు జియు డిడియు ఎలియు గుద్దులు గుద్దులు జియు డిడియు ఎలియు గుద్దులు. దుద్దులు 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 మామూలుగా దు అంటే డిహెచ్యు రాయచ్చు డియు రాయచ్చండి. దుద్దు దూకు దావుతుంది డిడియు లు ఎలియు లు దుద్దులు ఇలా రాస్తేనే బాగుంటుంది డియు డిడియు ఎలియు దుద్దులు. ఒకవేళ లేదు అంటే డిహెచ్యు రాయండి తప్పేం లేదు డిహెచ్యు డిడియు ఎలియు అని రాసినా తప్పు లేదు. దుద్దులు దుద్దులు డియు డిడియు ఎలియు దుద్దులు. బాగ్దాదు 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 గాకు దావత్ అన్నాడు కాబట్టి గాకు ఇడగొట్టుకొని దావత్ను మధ్యలో పెట్టాలి డి బాగ్ దాదు డి బాగ్ దాదు చాలు ఇంతే రాయండి. లేదు కొంతమంది సార్ బాగ్ దాదు ఇక్కడ డిహెచ్ఏ ఇక్కడ డిహెచ్యు రాయొచ్చా అంటే ఎందుకు ఎంత అన్ని హెచ్లు రాయాల్సిన అవసరం లేదు సింపుల్గా అర్థం చేసుకుంటాం బాగ్ దాదు అంటాం బాగ్ డాడు అని ఎవరు అండవు అర్థమైందా బాగ్ దాదు అంటాం డిఏజి డిఏ డియు రాసిన చాలు. మీకు అంతగా హెచ్చు పెట్టాలంటే దాదుక పెట్టుకో బాగ్ దాదు చాలు ఇంతే డిఏచే ఇక్కడ పెట్టుకో వర్కౌట్ అవుతుంది. శుద్ధులు 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 సు ఎస్యు సు బు డిడియు లు ఎలియు శుద్ధులు ఎస్యు డిడియు ఎలియు శుద్ధులు ఎస్యు డిడియు ఎలియు శుద్ధులు శుద్ధులు ఎస్యు డిడియు ఎలియు శుద్ధులు. మద్దూరు 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 మా ఎంఏ మా దు డిడియు
ru r u maduru m a d d u r u maduru m a d d u r u maduru m a d d u r u maduru maddulu maddulu muddulu muddulu mu m u mu ma m u mu ba d d u lu l u muddulu m u d d u l u muddulu m u d d u l u muddulu muddulu m u d d u l u muddulu जबरदस्ती 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 इकड़ा वेरे उत्तर वच्चना चूँगी जा जे ए जा जा बा बी ए बा जबा राकु दावत उंदी काबट्टी आर ए नु इडगोट्टि दावत मध्यलो आर डी ए रडा जबरदा स्ती अन्नाडु स्ती अन्नप्पुडु फस्ट पै इडगोट्टुकोवालि सी नि इडगोट्टुकोनि तावत्त मध्यलो पेट्टालि टी हेच डबल ई जबरदस्ती जे ए बी ए आर डी एस टी हेच डबल ई जबरदस्ती चेप्पेटप्पुडु जबरदस्ती जा जे ए जा बर बी ए आर दस बी एस टी टी हेच डबल ई जबरदस्ती आ विधंगा पलकाले जबरदस्ती जे ए बी ए आर डी एस टी हेच डबल ई जबरदस्ती खबरदार 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 ముందుగా కా అంటే కేఏ కా బా అంటే బిఏ డాకు దావత్ ఉంది కాబట్టి ముందుగా డాని ఎడగొట్టుకోవాలి డాని ఎడగొట్టుకుంటాం తర్వాత దావత్ ఉంది కాబట్టి డిహెచ్ పెట్టేసేయండి చాలు ఖబర్దార్ హెచ్ పెట్టకపోయినా నా పెద్ద తప్పేం కాదు ఖబర్దార్ ఖబర్దార్ రూ అన్నాడు కాబట్టి ఆర్యు ఖబర్దారు సో ఖబర్దారు కేఏ బిఏ డిడిహెచ్ఏ ఆర్యు ఖబర్దారు खबरदार खबरदार इकड़ का बट्टी खबरदार आर तो स्टापाले रू अना का बट्टी यू तो राय खबरदार खबरदार तद्दीनमु 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 ముందుగా తా తా అంటే టీహెచ్ఏ తా డి డిఐ డి నా ఎన్ఏ నా ము ఎంయు ము తద్దినము టీహెచ్ఏ డిడిఐ ఎన్ఏ ఎంయు తద్దినము టీహెచ్ఏ డిడిఐ ఎన్ఏ ఎంయు తద్దినము తద్దినము టీహెచ్ఏ డిడిఐ ఎన్ఏ ఎంయు తద్దినము నిశ్శబ్దము 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 ఇక్కడ ఏ అంటే ఎన్ఐ పెద్ద పదం ఇది మీ ఎన్ఐ ని షాకు షావత్ అయినా కూడా ఎస్హెచ్ అనే రాస్తాం మళ్ళీ ఎస్హెచ్ ఎస్హెచ్ రాయం అవసరం కూడా లేదు ఒక ఎస్హెచ్ఏలోనే నిషా అనేటువంటి ఆ శబ్దం వచ్చేస్తుంది ఎస్హెచ్ఏ నిషా ఎన్ఐ ఎస్హెచ్ఏ నిషా ద బిబిఏ ద బాకు విడగొట్టి దావత్ మధ్యలో డి నిశ్శబ్ద ము ఎంయు ము నిశ్శబ్దం మొత్తం స్పెల్లింగ్ ఇవ్వండి నిశ్శబ్ద ము ఎన్ఐ ఎస్హెచ్ ఏబి డిఏఎంయు ఇలా కట్ చేసుకొని చెప్పాలి నిశ్శబ్ద ము ని ఎన్ఐ ని షబ్ ఎస్హెచ్ ఏబి షబ్ ద డిఏ ద ము ఎంయు ము నిశ్శబ్దము నిశ్శబ్దము ఎన్ఐ ఎస్హెచ్ ఏబి డిఏఎంయు నిశ్శబ్దము అబద్ధము 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 ఆ అంటే ఏ బా బై బా డిడిఏ ము ఎంయుము అబద్ధము ఏ బిఏ బిఏడి అనండి ఏ బిఏడి అబద్ధ డిఏ ము ఎంయుము అబద్ధము అబద్ధము ఏ బిఏ డిడిఏ ఎంయు అబద్ధము ఎలా చెప్పినా ఓకే అబద్ధము
గార్దభము గార్దభము గా జియేగా గార్దభము గా జియేగా రాకు దావత్తు అంటే రాయి మరగొట్టుకొని దావత్తు మధ్యలో పెట్టాల జిఆర్డిహెచ్ఏ గార్ద బా బా రాయచ్చు బిఏని ఎందుకంటే ఆల్రెడీ హెచ్లో వచ్చేసింది కాబట్టి ఉత్త బిఏ రాయండి చాలు గార్ద బాము బియూ బిఏఎంయు గార్దభము గా అంటే జిఏ రాకు దావత్తుంది కాబట్టి ఆర్డిహెచ్ఏ బా అంటే బిఏ రాయండి చాలు ము అంటే ఎంయు ఒకవేళ మీరు బిహెచ్ఏ రాసినా పెద్ద తప్పేం కాదు ఇక్కడ బిహెచ్ఏ రాసినా తప్పేం కాదు గార్దభము 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 గంగిరెద్దు 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 గా అంటే జియే సున్నకాడ ఎన్ అంటే అన్నం పలుకుతాం కాబట్టి ఎన్ గన్ గన్ గి జియే గి జియే గి రే ఆర్ఇ రే బు డిడియు గంగిరెద్దు జిఏఎన్ జిఐ ఆర్ఇ డిడియు గంగిరెద్దు జిఏఎన్ జిఐ ఆర్ఇ డిడియు గంగిరెద్దు గంగిరెద్దు జిఏఎన్ జిఐ ఆర్ఇ డిడియు గంగిరెద్దు పెద్దాయన 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 పే పియు పే దా దరియే దా పెద్ద యా వయే యా నా ఎనియనా పెద్దాయన పియు డిడియే వయే ఎనియే పెద్దాయన పియు డిడియే వయే ఎనియే పెద్దాయన పెద్దాయన పియు డిడియే వయే ఎనియే పెద్దాయన వాగ్దానము 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 వా అంటే విఏ వా గాకు దావత్తుంది కాబట్టి జిఏ నిడగొట్టుకొని దా మధ్యలో పెడితే జిడిఏ వాగ్దా నా ఎన్ఏనా మూ ఎంఓము ఇంకంతా ఈజీనే వాగ్దానము విఏజి డిఏ ఎన్ఏ ఎంయు వాగ్దానము విఏజి డిఏ ఎన్ఏ ఎంయు వాగ్దానము వాగ్దానము సౌహార్దము 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 సౌ అంటే ఎస్ఓ డబ్ల్యూ సౌ సౌ అంటే ఎస్ఓ డబ్ల్యూ హా హెచ్ఏ హా రాకు దావత్తుంది కాబట్టి ఆర్ఏ నిడగొట్టుకొని దావత్తు మధ్యలో ఆర్డిఏ ము అంటే ఎంయు సౌహార్దము ఎస్ఓ డబ్ల్యూ హెచ్ఏ ఆర్డిఏ ఎంయు సౌహార్దము సౌహార్దము ఎస్ఓ డబ్ల్యూ హెచ్ఏ ఆర్డిఏ ఎంయు సౌహార్దము సౌహార్దము చెద్ది ముద్ద చెద్ది ముద్ద చెద్ది ముద్ద చెద్ది ముద్ద చా సచే ది డిడిఐ చెద్ది ముద్ద ఎంయు ము డిడిఏ చెద్ది ముద్ద సహచిఏ డిడిఐ ఎంయు డిడిఏ చెద్ది ముద్ద చెద్ది ముద్ద సిహెచ్ఏ డిడిఐ ఎంయు డిడిఏ చెద్ది ముద్ద పద్దు రద్దు పద్దు రద్దు పద్దు రద్దు పద్దు రద్దు పద్దు పిఏ డిడియు పద్దు రద్దు ఆర్ఏ డిడియు రద్దు పద్దు రద్దు పద్దు రద్దు పిఏ డిడియు ఆర్ఏ డిడియు పద్దు రద్దు పిఏ డిడియు ఆర్ఏ డిడియు పద్దు రద్దు మద్ది చెట్టు మద్ది మద్ది చెట్టు మద్ది చెట్టు మద్ది చెట్టు మద్ది ఎంఏ డిడిఐ మద్ది చెట్టు సిహెచ్ఈ టిటియు చెట్టు మద్ది చెట్టు ఎంఏ డిడిఐ సిహెచ్ఈ టిటియు మద్ది చెట్టు ఎంఏ డిడిఐ సిహెచ్ఈ టిటియు మద్ది చెట్టు మద్ది చెట్టు నీటి ఎద్దడి నీటి ఎద్దడి నీటి ఎద్దడి నీటి ఎద్దడి నీటి ఎన్డబ్ల్యూటీఐ నీటి ఎన్డబ్ల్యూటీఐ నీటి ఎద్దడి ఏ అంటే ఈ దా డిడిఏ దాకు దావత్తు డిడిఏ డి డిఐడి ఎద్దడి నీటి ఎద్దడి ఎన్డబ్ల్యూటీఐ ఈ డిడిఏ డిఐ
నీటి ఎద్దడి, నీటి ఎద్దడి. పిండి ముద్ద, పిండి ముద్ద, పిండి ముద్ద, పిండి ముద్ద. మామూలుగా పి అంటే పిఐ, సున్నా కాడ ఎన్, పిండి డిఐడి, పంది పైఎన్ డిఐ, పిండి ముద్ద ఎంయుడిడిఏ, ముద్ద ఎంఎము డిడిఏ, పిండి ముద్ద పిఐఎన్ డిఐ ఎంయుడిడిఏ, పిండి ముద్ద, పిండి ముద్ద. పెద్దరికము, 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 పెద్దరికము. పే పై పే ద డిడిఏ, పెద్ద రి ఆర్ఐ రి, కా కే కా, ము ఎంయు ము. పెద్దరికము పిఈ డిడిఏ ఆర్ఐ కేఏ ఎంయు, పెద్దరికము పిఈ డిడిఏ ఆర్ఐ కేఏ ఎంయు, పెద్దరికము. చెక్కుటద్దము, 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 చెక్కుటద్దము. చెక్కు సిహెచ్ఇ, చెక్కు చే అంటే సిహెచ్ఇ, కు అంటే కూ కావతుంది కాబట్టి కేకేయు, కేకేయు కూకు కావచ్చు. పైన కేయు అంటే కు, మళ్ళీ కావతుంది కాబట్టి మధ్యలో కా కే. చెక్కు సిహెచ్ఇ కేకేయు, చెక్కు. టా టేట, దాకు దావతు డిడిఏ, ము అంటే ఎంయు. చెక్కుటద్దము సిహెచ్ఇ కేకేయు టిఏ డిడిఏ ఎంఓ, చెక్కుటద్దము సిహెచ్ఇ కేకేయు టిఏ డిడిఏ ఎంయు, చెక్కుటద్దము. నందివర్ధము, 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 నందివర్ధము. నంది నా అంటే ఎన్ఏ, సున్నా కాడ అన్ అంటాం కాబట్టి ఎన్, ఇక్కడ ఎన్ రాయాలండి, ఇక్కడ తప్పుంది. నంది, నంది ఎన్ఏఎన్డిఐ, ఇక్కడ ఎన్ లేదు రాసుకోండి, ఎన్ఏఎన్ రాయాలి, ఎన్ఏఎన్డిఐ. నంది వా విఏ వా, రాకు దావత్తు అంటే ఆర్ఏ నిరగొట్టుకొని డిహెచ్ మధ్యలో రాయాలి. ఎన్ విఏఆర్ డిహెచ్ఏ, నంది వర్ధ ము ఎంయు ము, నంది వర్ధము. ఇక్కడ ప్రయత్నం చూడండి, ఇప్పుడు చెప్తాను. ముందుగా నా ఎన్ఏ నా, సున్నా కాడ ఎన్, ఎందుకు అన్న అనే సౌండ్ వస్తుంది, అన్న అనే సౌండ్ వస్తుంది కాబట్టి నన్ బై డిఐ డి నంది, ఇదింత నంది, ఇదింత నంది. వర్ధము వా విఏ వా, ద ఆర్ డిహెచ్ఏ వర్ధ, ము ఎంయు ము నంది వర్ధము, ఎన్ఏఎన్డిఐ విఏఆర్ డిహెచ్ఏ ఎంయు, నంది వర్ధము. అక్క దుద్దులు, అక్క దుద్దులు, అక్క దుద్దులు, అక్క దుద్దులు. ఆ ఆ అంటే ఏ, ఆ ఏ కాకు కావచ్చు, కేకేఏ కాకు కావతుంది. పైన కాను ఇడగొట్టుకోవాలి, కే అని ఇడగొట్టుకొని కావచ్చు మధ్యలో పెట్టాలి, కేకేఏ. అక్క దుద్దులు దు డియు దు, మళ్ళీ దు డిడియు దుద్దు లు ఎలియు లు, అక్క దుద్దులు. ఏ కేకేఏ డియు డిడియు ఎలియు, అక్క దుద్దులు. అక్క అక్క దుద్దులు డియు డిడియు ఎలియు, దుద్దులు అక్క దుద్దులు. ఏ కేకేఏ డియు డిడియు ఎలియు, అక్క దుద్దులు. మొద్దు నిద్దర, మొద్దు నిద్దర, మొద్దు నిద్దర, మొద్దు నిద్దర, నిద్దుర దూచినాడు ఇక్కడ, నిద్దుర నిద్ర కాదు నిద్దుర, మొద్దు నిద్దుర. మొద్దు ఫస్ట్ మొద్దు రాద్దాం, ఎంఓ మో దు అంటే డిడియు, మొద్దు మొద్దు ఎంఓ డిడియు మొద్దు. నిద్దుర నీ అంటే ఎన్ఐ, ఇక్కడ దు అన్నాడు కాబట్టి డిడియు, ఇక్కడ దు అన్నాడు దూకు తావుతుంది కాబట్టి ఫస్ట్ పైన అక్షరం దు ఇడగొట్టుకోవాలి, డియు మధ్యలో తావచ్చు డి. నిద్దురా ఆర్ఏరా, నిద్దురా మొద్దు నిద్దురా, ఎంఓ డిడియు ఎన్ఐ డిడియు ఆర్ఏ, మొద్దు నిద్దురా, మొద్దు నిద్దురా. మధ్యల ధరువు, మధ్యల ధరువు,
మధ్యలా మధ్యలా దడవు మా అంటే ఎంఏ డి అంటే డిడిఈ లా అంటే ఎల్ఏ మధ్యలా ఎంఏ డిడిఈ ఎల్ఏ మధ్యలా దరువు డిఏ దారు ఆర్ యు విఉ మధ్యలా దరువు ఎంఏ డిడిఈ ఎల్ఏ డిఏ ఆర్ యు విఉ దరువు మధ్యలా దరువు ఎంఏ డిడిఈ ఎల్ఏ డిఏ ఆర్ యు విఉ మధ్యలా దరువు విద్యార్థులకు శుభవార్త. 15 బేసిక్ పుస్తకాలు మొత్తం అఆల దగ్గర నుండి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ను కూడా చాలా సులభంగా అనర్గళంగా చదివేటట్టుగా నేర్పించే ఈ 15 బేసిక్ పుస్తకాలు ఇప్పుడు కేవలం 1500 రూపాయలు. ఈ పుస్తకాలు మాకు కావాలి అనుకునేవారు వెంటనే క్రింది కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ అయినా చేయండి, వాట్సాప్ అయినా చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ రాము 9390 49 5239.